Hi friends, welcome back to our channel. Ella unnaru friends, baagunnara. Ee roju video vachesi morning routine work anamata. Ippudu time vachesi 6 avutundi. 6 nunchi nenu em em panulu cheskuntaan anedi ee video lo chuddamu. Manaki poddhuna levagaane kitchen anta sink lo ginnalu undi, kitchen anta dattiga unte assalu pan cheyalanipinchedu. Ila neatiga పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఎనర్జీగా ఉంటుంది మంచిగా పని తొందరగా అయిపోతుంది ఇక్కడ నేను నైటే బియ్యం అనేది చెరిగి పెట్టేసుకున్నానండి కుక్కర్లో వేసేసి రెడీగా పెట్టుకున్నాను పాపకి 7:15 కే వ్యాన్ వస్తదన్నమాట అందుకోసం ముందుగానే నేను రైస్ పెట్టేస్తాను కర్రీ కూడా చేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే నిన్న నైట్ నేను సరపిండి పెట్టానండి అదే కొంచెం పాలు తాగి తినేసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు ఇక్కడ రైస్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా కాపర్ మగ్గులో వాటర్ అయితే తీసుకుంటాను పొద్దున తాగడానికి అండ్ వంటల్లో కూడా పనిచేస్తాయి మనము కొంచెం కొంచెం వాటర్ అవసరం ఉన్నా ప్యూరిఫైర్ ఆన్ చేయకుండా అలా ఒక మగ్గులోనైతే పట్టేసి పెట్టేసుకుంటాను అన్నమాట ఇక్కడ నేను ముందే రైస్ స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇలా వెజిటేబుల్స్ అన్నీ బయటకు తీసుకుంటాను మిర్చి బయట మార్కెట్లో కొన్న మిర్చియే కానీ వంకాయలు అయితే మా చెట్లకు కాసినవి అన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే నైటే తెంపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పొద్దున టైం సరిపోదని చెప్పేసి ఇప్పుడు అన్నీ బయటకు తీసి పెట్టుకున్న తర్వాత వాటిని అయితే ఇప్పుడు కట్ చేసుకొని కర్రీ చేయాలి పాప పచ్చి పులుసు అండ్ వంకాయ కర్రీ చేయమని చెప్పిందండి కట్టర్తో ఎందుకు కట్ చేయలేదంటే అక్కడ కట్టర్ దగ్గర ముందు పట్టుకునే దగ్గర అది విరిగిపోయిందండి చెయ్యి కుచ్చుకుంటూ ఉంటుంది అందుకోసం నేను షాక్తో వెజిటేబుల్స్ కట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక కట్టర్ అయితే తొందరలో తీసుకోవాలన్నమాట నాకు బాగా ఎక్కువ కట్టర్తో అలవాటు అయిపోయింది వెజిటేబుల్స్ కట్ చేయడానికి మనకి ఎలా అలవాటు ఉంటే అలానే ఈజీగా అనిపిస్తుంది కదండి ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ బౌల్ అయితే తీసుకుంటున్నానండి చింతపండు నానబెట్టుకోవాలి ముందే నానబెట్టుకుంటే మనకి ఈజీగా రసం అనేది వచ్చేస్తుంది కదా అలాగని చెప్పి చింతపండు నానబెట్టుకుంటున్నాను మీకు ఒకవేళ గుర్తు లేనప్పుడు మనకి ఎప్పుడైనా అప్పుడప్పుడు నానబెట్టుకోవాలని మర్చిపోతూ ఉంటాం అలాంటప్పుడు కొన్ని హాట్ వాటర్ వేసామనుకోండి 2 మినిట్స్లో మనకి చింతపండు అనేది నానిపోతుంది చూసారు కదా ఇలా ఒకసారి వాష్ చేసేసుకొని అలా కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే నేను కర్రీ స్టవ్ పైన వేసేలోపు ఇక్కడ ఇదైతే నానిపోతుంది చూసారు కదా ఇక్కడ వంకాయలన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను నేను పచ్చి పులుసు చేసిన వీడియో అయితే క్లియర్గా చూపించలేదండి వీడియో అనేది లెంతీగా అయిపోతుందని చెప్పేసి నాకు ఇక్కడ సెల్ఫ్లో మధ్యలో ఒక సెల్ఫ్ రాలేదండి అన్నీ ఒకే సెల్ఫ్ లాగా ఉండేసరికి ఓదానిపైన ఒకటి పెట్టేసరికి నాకు తీయడం పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది మధ్యలో ఒక సెల్ఫ్ లాగా వస్తే పెట్టుకోవడానికి ఈజీగా ఉండు అది ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ మొత్తం ఓపెన్గా ఉండేసరికి గిన్నెలన్నీ ఒక గిన్నె పైన ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది ఒకదానికోసం తీస్తే అన్నీ తీసి మళ్ళీ పెట్టుకోవడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇప్పుడు లేటుగా అయినా సరే దానికి ఏమైనా ప్లాన్ చేయాలి అడగాలి మధ్యలో సెల్ఫ్ ఇప్పటికైనా పెట్టడం వస్తుందా అని చెప్పి చూసారు కదా ఇక్కడ బాండీ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను అటు టైం వేస్ట్ కాకుండా బౌల్ వేడెక్కేలోపు ఇలా నేనైతే ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నానండి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పసుపు వేసుకొని ఆ తర్వాత కరివేపాకు వేసి ఈ వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని స్టవ్ సిమ్లోకి పెట్టుకొని మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్లో మనకి వంకాయ కర్రీ అనేది మంచిగా ఉడికిపోతుంది విలేత వంకాయలు కాబట్టి త్వరగా ఉడుకుతుంది ఇలా మొత్తం కర్రీ అంతా ఉడికిన తర్వాత అందులోకి కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకుంటే మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది నేనైతే
వంకాయ కర్రీ వండడం అయితే నేను క్లియర్గా అయితే షూట్ చేయలేదండి. చాలామందికి వంకాయ కర్రీ వండడం వచ్చు కదా, స్పెషల్ రెసిపీ అయితే కాదు కాబట్టి నేను ఎక్కువ షూట్ అయితే చేయలేదు, మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ పాపకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ అయితే చేసేసాను, వైట్ రైసు, పచ్చి పులుసు అండ్ వంకాయ కర్రీ పెట్టేశానండి, ఒక యాపిల్ కూడా పెట్టాను. ఈ లంచ్ బాక్సెస్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నానండి, ఎందుకంటే స్టీల్ బాక్సెస్ కొనాలనుకుంటున్నాను. చూడాలి, కొద్ది రోజుల్లో బాక్సెస్ అయితే చేంజ్ చేస్తాను. నేను ఇప్పుడు బ్లూ బాక్స్ చూపించాను కదా, దీని లోపల స్టీలే ఉందండి. మనం కర్రీ కొంచెం వేడిగా ఉన్నా అందులో పెట్టేయచ్చు అన్నమాట. అన్నం అయితే చల్లారనిచ్చే పెట్టానండి. పచ్చిపులుసు కూడా మనం బాక్సులలో పోస్తే కారిపోతుందని చెప్పేసి అలా ఇలాంటి బాక్స్లో వేశాను. ఒక స్పూను కర్చిప్ పెట్టేసి ఒక యాపిల్ కూడా పెట్టానండి. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. పాపను మా వారు తీసుకెళ్లారండి వ్యాన్ ఎక్కించడానికి. ఇప్పుడు నేనైతే హాట్ వాటర్ తాగడానికి కొన్ని వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను. మన కోసం మనం కూడా హెల్త్ చూసుకోవాలండి. హెల్త్ పాడైతే మన పిల్లలకి, మన హస్బెండ్కి వర్క్ అనేది చేయలేకపోతాం. మనం హెల్తీగా ఉంటేనే కదండి వాళ్ళకు కూడా మనం అన్నీ చేసి పెట్టేది. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి, త్వరగా చూసేయచ్చు. ఇలా హాట్ వాటర్ అయితే కప్పులోకి వేసేసుకున్నాను. అలా రిలాక్స్గా ఒక 5 మినిట్స్ కూర్చున్న తర్వాత నేను మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటానండి, ఎందుకంటే మనకి వర్క్ ఇప్పుడే కాదు కదా. అందుకోసం అలానే చేసుకుంటూ పోతే నీరసం అయిపోతాము. ఇలా హాట్ వాటర్ తాగితే ఒక 1 అవర్ వరకు మనకి ఎనర్జీగా ఉంటుంది. ఉత్తగా హాట్ వాటర్ తాగకుండా అందులో జీరా పౌడర్ అయితే వేసుకున్నానండి నేను, ఎందుకంటే మనం పరిగడుపున తాగుతున్నాము కాబట్టి పొట్టలోకి మనకి క్లీన్గా అయిపోతుంది అన్నమాట, మనకి చాలా బాగా అనిపిస్తుంది. మనం రోజు కావాలని తాగితే మంచిగా అలవాటు అయిపోతుందండి, చాలా బాగా అనిపిస్తుంది. లేట్గానే వెయిట్ చేస్తున్నాను. మా వారు వచ్చేసి కాఫీ తాగలేదు, ఈరోజు టీ కూడా తాగలేదని సరపిండి తినేసి బయటకైతే వెళ్ళిపోయాడు. అందుకోసం అలా పాలైతే లేటుగా వెయిట్ చేసుకుంటాను. నేను డస్ట్బిన్ అనేది కిచెన్లో అస్సలు పెట్టుకోనండి, దాంతో మనకి ఒక బాక్స్ పెట్టేస్తే అది రెండేదాకా మనకు బయటకు తీసుకుపోవాలనిపించదు. చిన్న దోమలు వస్తాయి, క్రాక్రోచ్లు వస్తాయి, అంత గలీజ్ స్మెల్ వస్తుంది కాబట్టి నేను ఒక కవర్లో వేసేసుకొని వెంటనే బయట డస్ట్బిన్లో వేసేసి వస్తానన్నమాట. అందుకోసం నేను ఇక్కడ మిల్క్ తీసుకొచ్చిన బాటిల్ ఉంది కదండి, ఆ బాటిల్ కూడా కొన్ని హాట్ వాటర్, కొంచెం విమ్ సోప్ అయినా లేక విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి అదన్నా వేసి ఇలా వెంటనే కడిగేసి అక్కడ కిటికీ దగ్గర పెట్టేస్తానండి. ఎందుకంటే మనకు వెంటనే కడిగేస్తే హాట్ వాటర్ వేసేసి కడిగేసామనుకోండి బాటిల్ స్మెల్ రాకుండా నీట్గా అయిపోతుంది. మనం అక్కడే పక్కన పెట్టేసామనుకోండి ఆ లోపల అంత డ్రైగా అయిపోయి పాల స్మెల్ బాగా వచ్చి మనకి నెక్స్ట్ డే అదే బాటిల్లో పాలు తీసుకొస్తాం కాబట్టి ఆ పాలు కూడా మనకు పాడైపోతాయి, స్మెల్ వస్తాయి. మనకు బాటిల్ ఎంత నీట్గా ఉంటే నెక్స్ట్ డే పాలు కూడా అంత మంచిగా ఉంటాయన్నమాట. నేనైతే ప్రతిరోజు ఇలానే చేస్తాను. ఇలా నీట్గా కడిగేసుకొని అక్కడ కొంచెం ఆ బాటిల్లోకి ఎయిర్ వెళ్ళేటట్టు బోర్లించి పెట్టేసుకున్నాం అనుకోండి బాటిల్ అంతా నీట్గా ఉంటుంది. పొద్దున మళ్ళీ చూసారు కదా కొత్త బాటిల్లా నీట్గా ఉంది. రోజు ఇలానే కడుక్కుంటే మనకి ఒక్క బాటిలే ఒక 15 డేస్ వరకు నీట్గానే ఉంటుంది, ఆ తర్వాత వేరొక బాటిల్ చేంజ్ చేస్తానన్నమాట. చూసారు కదా ఇలానైతే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నిన్న నేను నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టానండి. పెట్టిన బాటిల్ అనేది డైనింగ్ టేబుల్ మీద ఉంటే పెద్ద బాటిల్లాగా అనిపిస్తుంది అండ్ నల్లగా కూడా అయిపోతుంది కదండి పచ్చడి. అందుకోసం ఇక్కడ ఈ చిన్న జార్లో కొంచెం తీసేసుకొని ఆ మిగిలిన పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానని చెప్పి ఈ జార్లోనైతే పెడుతున్నాను. మా వారికైతే పెరుగన్నంలోకి నిమ్మకాయ పచ్చడి చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకోసం ఎప్పుడు నేను నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ ప్లాస్టిక్ స్పూన్ అయితే వేస్తున్నానండి. మనం అస్సలు స్టీల్ స్పూన్స్ అయితే పెట్టకూడదు, పులుపుగా ఉండి మనకి బాగుండదన్నమాట. చిన్న చిన్న పనులు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గిన్నెలన్నీ కర్రీ అంతా చిన్న గిన్నెలోకి పెట్టేసి గిన్నెలన్నీ సింక్లో వేసేసానండి, వాటిని తోమాలన్నమాట. ఇక్కడ చూడండి వంకాయ కర్రీ, ఇది పచ్చి పులుసు, ఇది బోడకాకరకాయ అండి. మేము బోడకాకరకాయ అనే అంటాము, మీ కొందరైతే ఆ కాకరకాయ అంటారు. అది పులుసు పెట్టానన్నట్టు ముందు రోజు కంటే నెక్స్ట్ డేనే బాగుంటుందండి ఇలాంటి కర్రీసు.
ఈ కర్రీ వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు లంచ్ మేము పాపకు కోసం మాత్రమే చేస్తాను, అప్పుడప్పుడు అయితే ఇలా కొన్ని ఎక్కువ పెడతానండి రైస్. మధ్యాహ్నం రైస్ పెట్టకపోయినా పర్వాలేదు, అలా నా వీలును బట్టి నేను పెడతానన్నమాట. చూసారు కదా, ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, గిన్నెలన్నీ ఇలా సింక్లో వేసేసాను. ఇప్పుడు వీటిని తోమేసి స్నానం చేసేస్తే నాకు పని అంతా అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ వరకు నాకు కిచెన్లోకి రాకుండా కిచెన్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, గిన్నెలు కూడా తోమడం అయిపోయింది. తోమిన తర్వాత, స్నానం చేసిన తర్వాత వెంటనే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. మన ఇంటికి ఒక 6 మెంబర్స్ గెస్టులు వస్తున్నారు, వంట చేయమని చెప్పి మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారన్నమాట. అమ్మయ్య పని అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ పని అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. వాళ్ళ కోసం నేను ఏమేమి స్పెషల్ చేశాననేది మీకు చూపిస్తున్నాను. వైట్ రైస్, పచ్చి పులుసు అండ్ పప్పు కర్రీ, ఆలూ ఫ్రై, పొద్దున చేసిన వంకాయ ఫ్రై, అప్పడాలు వేయించాను, ఇలా చట్నీలు అయితే ఇక్కడ పెట్టేశాను, అక్కడ వాటర్ తాగడానికి గ్లాసెస్, ప్లేట్స్ అవన్నీ సర్దేసి పెట్టాను. ఇంకా పెరుగు కూడా ఇంట్లో తోడుపెట్టిన పెరుగే ఉందండి, కొంచెం సరిపోదని డౌట్గా ఉన్నదని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే తెప్పించాను. ఎలాంటి హడావిడి లేకుండా నేను 1-1.5 అవర్లో ఇవన్నీ చేసేసుకున్నాను, కూల్గా ఉన్నానండి. 2 వరకు వాళ్ళు వచ్చి లంచ్ అయితే చేసేసి వెళ్ళిపోయారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో అయితే నచ్చిందా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.